హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే స్కిన్ వైట్నింగ్ ఒక మంచి టిప్ అయితే చెప్తాను చాలా బాగుంటుందన్నమాట ప్రతి ఒక్కరి స్కిన్ అందంగా మెరిసిపోవాలని చెప్పేసి అనుకుంటారు కదా వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి బాడీకి కాళ్ళకి చేతులకి మొత్తానికి మురికిపోవడానికైతే ఈ చిన్న టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ ఈరోజులో చాలామంది బయట కాలుష్యంలో తిరగడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ మీద బాగా ట్యాన్ మురికి ఎక్కువగా పెరిగిపోతుంది కదా అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్ అనేది నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట నిజంగా ట్రై చేసిన తర్వాత మీకు చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకసారి అయితే కనుక ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది చాలా సూపర్ ఇంగ్రీడియంట్స్ అనమాట సింపుల్ ఇంగ్రీడియంట్సే మన ఇంట్లో ఉండేవే పెద్ద ఖర్చు కూడా ఏమీ అవ్వదు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఈ టిప్ కోసం మనకు కావాల్సినవి ఏంటంటే కల్లో అనమాట కలోంజీ అనేది మనకి మార్కెట్లో దొరుకుతాయి చాలా తక్కువ రేటే కలోంజీ వల్ల మనకి మంచి రిజల్ట్ ఉంటుంది స్కిన్ వైట్నింగ్కి ఇది చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కలోంజీని యూజ్ చేయడం వల్ల రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే స్కిన్ మీద ఉన్న మచ్చలు తర్వాత మొట్టమలు తర్వాత ఆయిలీనెస్ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు సంవత్సరాలుగా పెరిగిపోయిన మురికిని కూడా ఈజీగా ఇది రిమూవ్ చేస్తుంది అనమాట చాలామందికి మెడ మీద కానీ కాళ్ళు చేతుల మీద కానీ నలుపు బాగా ఎక్కువగా పెరిగిపోయి ఉంటుంది సంవత్సరాలుగా ఉంటుందన్నమాట అలాంటి మురికిని కూడా ఈజీగా పోగొట్టడానికి అయితే కనుక మనకి ఈ కలోంజీ గింజలు అనేది నిజంగా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట కాబట్టి ఈ కలోంజీ గింజలను అయితే కనుక మీరు మిక్సీలోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోండి చూసారు కదా ఈ విధంగా పౌడర్ని అయితే కనుక తయారు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా చూద్దాము దీన్ని ఈ పౌడర్ ఒకేసారి మీరు ఎక్కువ చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు మీ ఫేస్కి మీ బాడీకి ఎంతైతే కావాలి అనుకుంటున్నారో అంతా ఒక చిన్న గిన్నెలోకి అయితే కనుక తీసేసుకోండి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది కాఫీ పొడి కాఫీ పొడిని అయితే కనుక ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి కాఫీ పొడి కూడా స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది స్కిన్ మీద ఉన్న మురికి ఈజీగా పోగొడుతుంది అలాగే స్కిన్ అనేది మంచిగా గ్లోయింగ్గా మార్చడానికి అలాగే మచ్చలు కానీ ఆయిల్నెస్ కానీ ఏదైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని కూడా పోగొట్టడానికి అయితే కనుక మనకి ఈ కాఫీ పొడి అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్ అయితే కనుక పనిచేస్తుంది అనమాట రిజల్ట్ కూడా మీకు చాలా బాగుంటుంది త్వరగా మీకు స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కాఫీ పొడిని అయితే కనుక తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ నిమ్మరసాన్ని అయితే కనుక యాడ్ చేస్తున్నాను ఫేస్కి అయితే కనుక నెమ్మర్ఎస్ అని నాలుగైదు చుక్కలు యాడ్ చేసుకోండి బాడీకి అయితే కనుక కొంచెం ఒక పావు టీ స్పూన్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఫేస్కి చాలామందికి ఏంటంటే నిమ్మరసం పడదు అలాంటి వాళ్ళు మాత్రం స్కిప్ చేయండి లేదనుకుంటే ఒక రెండు మూడు డ్రాప్స్ యాడ్ చేసుకోండి అంతేగాని ఎక్కువ యాడ్ చేయొద్దు ఫేస్కి మాత్రం అదే మీరు కాళ్ళకి చేతులకి మెడకి అయితే కనుక ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట నిమ్మరసంలో కూడా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది ట్యాను నలుపు అనేది చాలా ఈజీగా పోతుందనమాట అలాగే నెక్స్ట్ దీంట్లోకి పెరుగుని యాడ్ చేస్తున్నాను పెరుగు అయితే కనుక ఒకటి లేదా రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి అంటే మనం ఫేస్కి బాడీకి రాసుకోవడానికి వీలుగా ఉండేలాగా మనకి తయారవుతే సరిపోతుంది అనమాట పెరుగు కూడా నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది పెరుగు అనేది కూడా స్కిన్ అనేది మృదువుగా మార్చడానికి అలాగే స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి కలర్గా రావడానికి అయితే కనుక మనకి పెరుగు కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా ఎటువంటి ఉండలు లేకుండా మొత్తం కూడా చక్కగా బాగా కలిపేసుకోవాలి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్యాక్ అనేది మీరు ఫేస్ కూడా చక్కగా యూస్ చేయొచ్చు మీరు ఒక టూ త్రీ టైమ్స్ యూస్ చేసి చూడండి మీకే రిజల్ట్ అనేది ఎంత బాగా వస్తుందో మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే మీ ఫేస్ నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని అప్లై చేసుకోవాలి ఫేస్కి బాడీకి మొత్తం ఫుల్ బాడీ మొత్తానికి కూడా అప్లై చేసేసుకోవచ్చు అనమాట అప్లై చేసేసుకొని థర్టీ మినిట్స్ ఉంచుకొని థర్టీ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోండి వెంటనే సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏమీ యూజ్ చేయొద్దు ఓన్లీ నార్మల్ వాటర్తో మాత్రమే యూజ్ చేసుకోవాలన్నమాట నిజంగా ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా స్కిన్ కలర్కి చాలా బాగా ఉపయోగపడతాయి చాలామంది బయట క్రీమ్స్ తర్వాత చాలా స్టెరాయిడ్ ఉన్న క్రీమ్సే కానీ యూజ్ చేస్తూ ఉంటారు దానివల్ల స్కిన్ పాడైపోతుంది అనమాట కాబట్టి బయట ఉన్న వాటితో కాకుండా ఇలా ఇంట్లోనే ఉన్న వాటితో అనుకోండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటివి ఉండవు న్యాచురల్గా మీ స్కిన్ అనేది కలర్ అనేది బాగుంటుంది అనమాట తప్పకుండా ఈ ప్యాక్ అయితే కనుక ట్రై చేసి చూడండి నల్లగా ఉన్నాము మంచి కలర్ రావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయాల్సిన టిప్ అయితే ఇది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అలాగే ఏంటంటే ఇది ప్యాక్ అనేది వారంలో కనీసం రెండు సార్లు అయినా సరే యూస్ చేయండి వారంలో రెండు రోజులు యూస్ చేయడం వల్ల మన స్కిన్ కలర్ అనేది చాలా బాగుంటుంది అనమాట కాబట్టి వారంలో రెండుసార్లు యూజ్ చేయండి అలాగే ఇది వాష్ చేసిన తర్వాత వెంటనే సోపు ఏం పెట్టద్దు మినిమం త్రీ ఫోర్ అవర్స్ అయినా సరే వాష్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో గ్యాప్ ఉండాలన్నమాట సోప్ పెట్టుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ చిన్న ప్యాక్ ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో నచ్చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ